ఇంతకు ముందు వీడియోలో మీరు పసుక పిల్లని ఇచ్చుడు ఎలాగో చెప్పాను మీకు. ఇప్పుడు ఈ పెద్దేవుడు అనే అటువంటి దేవుని యొక్క అలంకరణ ఎలా ఉందో చూద్దాం. ఇంట్లో కులదైవమైనటువంటి పెద్దేవునికి చేసుకోవడం, దాన్ని అలంకరణ ఎలా చేయడమో చూద్దాం. చూడండి, ఇందులో పుట్ట మట్టితోటి పుట్ట మన్నుతోటి మనము మట్టిని తీసుకొచ్చి ఒక ఆకారం మనము చేస్తాం. ఒక చిన్న కుండలు, గాజులు, పసుపు, కుంకుమ, అలాగే చిన్న చీట, దీంట్లో గంప, అలాగే ఒక చిన్న, దీన్ని ఏమంటాం మనము గ్రామీణ ప్రాంతాల్లో పాత ఇండ్లల్లో తనాబి అని అంటాం, చిన్న తనాబి. తనాబీలో ప్రక్కకు ఎవ్వరూ ముట్టుకోకుండా అంటుకోకుండా పక్కనే మనము ప్రత్యేకంగా దేవునికి ఒక చిన్న రూమ్ లాగా తయారు చేసి పెడతాం. వంటలు అవి పూర్తయినాయి కాబట్టి వంటలందరూ కుటుంబ సభ్యులంతా చేసిన తర్వాత ఇక్కడ పెట్టి మొక్కడం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారికి ఎద్దే వరకు ఒక కోడిగుడ్డు పెట్టడం జరుగుతుంది. అలాగే ఇక్కడ సీసాలు, చిన్న సీసాలు కళ్ళు శాఖ అంటారు దాన్ని. కళ్ళు ప్రకృతిలో తాటి చెట్టు నుంచి వచ్చినటువంటి కళ్ళును తీసుకొని దేవునికి సమర్పించడం జరుగుతుంది. అలాగే బెల్లంతో చేసినటువంటి పానకం, బెల్లం శాఖ అంటారు దాన్ని, బెల్లం శాఖ కూడా సమర్పించడం జరిగింది. ఇంతకుముందు మీకు వీడియోలో చూపెట్టాను, కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అలాగే ఈ తనాబి పక్కన రక్తం చూశారా, చుక్కలు ఒక కోడిని కోసి బలి ఇచ్చి దానికి రక్తం చుక్కలు సమర్పించడం జరిగింది. మరి ఈ రకంగా కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, ఏమి కీడు అది జరగద్దని ఒక నమ్మకం. నమ్మకమే ఒక దేవుడు. నమ్మకం అంటే ఏంటిది? ఒక మనకు క్రమశిక్షణ, ఒక పద్ధతి ప్రకారం చేసుకోవడం. ఆ నమ్మకాన్ని మనం దేవుడిగా పిలుచుకుంటున్నాం. మరియు ఈ పెద్దేవుడు అనేటువంటి మొక్కు ఈ రకంగా గ్రామీణ ప్రాంతాల్లో, తెలంగాణలో చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు పెద్దేవుని గురించి మీకు ఈ వీడియోని అయితే చూపించాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మిగతా తెలంగాణ ప్రాంతంలో మిగతా వాళ్ళకు కూడా మన సంస్కృతి గురించి, కల్చర్ గురించి తెలవడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇతరుల ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేస్తారని ఆశిస్తూ మరో వీడియోలో కలుద్దాం. ఓకే.